మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల పోరాటం ఉధృతమవుతోంది. ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ఇంటిపై దాడి చేశారు నిరసనకారులు. ఎమ్మెల్యే ఇంటి బయట ఉన్న వాహనానికి నిప్పు పెట్టడంతో పాటు రాళ్లు రువ్వారు. అంతేకాకుండా ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. ప్రకాష్ సోలంకి అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే. ఇటీవల ఆయన మరాఠా రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న జారంగి పాటిల్ను విమర్శించారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో నిరసనకారులు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారు. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల పోరాటం ఉధృతమవుతోంది. ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ఇంటిపై దాడి చేశారు నిరసనకారులు. నిరసనకారులు తన ఇంటిపై దాడి చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే ఇంటి బయట ఉన్న వాహనానికి నిప్పు పెట్టడంతో పాటు రాళ్లు రువ్వారు. అంతేకాకుండా ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ప్రస్తుతం పొగ అలుముకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ. ఆ సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. ప్రకాష్ సోలంకి అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే. ఇటీవల ఆయన మరాఠా రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న జారంగి పాటిల్ను విమర్శించారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో నిరసనకారులు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారు. మనం చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్ పై లెఫ్ట్ బాక్స్లో నిరసనకారులు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. గేట్ పగలగొట్టుకొని ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ఇంటిపై దాడికి యత్నిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. రాళ్లు రువ్వుతున్నారు. ఎమ్మెల్యే ఇంటి బయట ఉన్న వాహనానికి కూడా నిప్పు పెట్టడంతో పాటు రాళ్లు రువ్వుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు.